హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతాయి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అదేంటంటే న్యాచురల్ హోమ్మేడ్ లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా మన వంటింట్లో మనం రెగ్యులర్గా తినే న్యాచురల్ రెడ్ కలర్లో ఉండేదాన్ని యూజ్ చేసి. గుర్తొచ్చిందా ఫ్రెండ్స్? అవునండి, బీట్రూట్. ఇప్పుడు ఈ బీట్రూట్తో లిప్ బామ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్గా ఈ లిప్ బామ్ వచ్చేసి మన లిప్స్పై ఉండే డార్క్నెస్ని తగ్గించి సాఫ్ట్గా న్యాచురల్ బేబీ పింక్ కలర్లోకి మార్చడానికి హెల్ప్ అవుతాయండి. అది ఎలాగో, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో యూజెస్ కూడా చూసేద్దాం. ఇక్కడ నేను 2 బీట్రూట్స్ తీసుకున్నానండి. దానిపై ఉండే స్కిన్ని, పీలర్ని యూజ్ చేసి తీసేసాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి దీన్ని ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకుందాం. దీన్ని నార్మల్గా కూడా తురిమి చేసుకుంటారండి. అలా చేయడం వల్ల మనకి జ్యూస్ అనేది అంత రాదు. మనం ఫైన్ పేస్ట్ కనుక చేసుకుంటే మనకి జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చిన పేస్ట్ని వడకట్టి జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ పట్టేటప్పుడు ఈ బీట్రూట్లో ఎలాంటి వాటర్ డ్రాప్ కూడా యూజ్ చేయలేదండి. దీన్ని అలాగే కట్ చేసి మిక్సీ పట్టాను ఫైన్ పేస్ట్ అయ్యే వరకు. ఇలా వచ్చిన జ్యూస్ని మాత్రమే తీసుకొని మనం లిప్ బామ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మనకు బీట్రూట్ జ్యూస్ అనేది వచ్చేసింది కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ జ్యూస్ అనేది కాస్త థిక్ పేస్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మరిగించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బీట్రూట్ జ్యూస్ని మనం 3 to 4 మినిట్స్ కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా బాయిల్ చేసుకుంటే చివరగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనకి ఈ జ్యూస్ ఈ కాస్త థిక్నెస్ ఉంటే చాలండి మనం లిప్ బామ్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులో 1 టీ స్పూన్ వ్యాజ్లిన్ కూడా యాడ్ చేద్దామండి. వ్యాజ్లిన్ యాడ్ చేయడం ద్వారా లిప్స్ సాఫ్ట్ అవుతాయి. ఇక్కడ తీసుకున్న వ్యాస్లిన్ని నేను డైరెక్ట్గా వేస్తున్నానండి బీట్రూట్ జ్యూస్లో, ఎందుకంటే నేను ఇందాకనే స్టవ్ మీద నుంచి తీసాను కదా. ఇది కాస్త వేడిగానే ఉంది, మనం వేసిన వ్యాస్లిన్ ఈజీగా బీట్రూట్ జ్యూస్లో మిక్స్ అయిపోతుంది. లేదంటే మీరు వేరే సపరేట్ బౌల్ తీసుకొని వ్యాస్లిన్ని అందులో కరిగించి జ్యూస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా మనకి జ్యూస్లో ఈజీగా మిక్స్ అవుతుంది. చివరికి ఇందులో నేను యాడ్ చేయబోయే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ యొక్క ఆయిల్ అండి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ యూజెస్ మనకి చాలామందికి తెలిసిందే. మన స్కిన్పై ఉన్న డార్క్నెస్ని తగ్గిస్తుంది. అలాగే ఇది మన ఫేస్పై ఉండే డార్క్ సర్కిల్స్ని కానీ డార్క్నెస్ని కానీ ఏ విధంగా తగ్గిస్తుందో అదేవిధంగా లిప్స్పై ఉండే డార్క్నెస్ కూడా తగ్గించడంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకుంటున్నాను. ఈ క్యాప్సిల్స్ని కాస్త కట్ చేసి దాంట్లో ఉండే ఆయిల్ని మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ని వేశాక మనం వేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం 1 మినిట్ వరకు మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కలిపితేనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఈ బీట్రూట్ జ్యూస్లో బాగా మిక్స్ అవుతాయి. మనం బీట్రూట్తో ప్రిపేర్ చేసిన లిప్ బామ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో వేసి ఫ్రీజర్లో ఒక
హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలండి, ఇది గట్టిపడిపోతుంది. మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బాక్స్లో కాకుండా మనకు పాత లిప్స్టిక్స్ ఉంటాయి కదండి, అందులో వేసుకొని ఫ్రీజర్లో ఉంచితే కూడా మనకి లిప్స్టిక్ ఏ విధంగా ఉంటుందో ఆ షేప్లో వచ్చేస్తుంది ఈ లిప్ బామ్. ఇప్పుడు మనం ఈ లిప్ బామ్ని డైలీ కనుక లిప్స్కి అప్లై చేస్తూ ఉంటే లిప్స్ బేబీ పింక్ కలర్లోకి వచ్చేస్తాయి. మనం యాడ్ చేసిన బీట్రూట్తో న్యాచురల్ కలర్ వస్తుందండి, మనం ఎలాంటి కెమికల్స్ ఇక్కడ వాడలేదు. వ్యాజ్లిన్ లిప్స్ని సాఫ్ట్గా ఉంచుతుంది, అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల లిప్స్పై ఉండే డార్క్నెస్ తగ్గుతుంది. చాలామందికి లిప్స్పై డార్క్నెస్ ఉంటుంది కదండి, అలాగే ఆ లిప్స్పై ఉండే డార్క్నెస్ పోయి బేబీ పింక్ కలర్లోకి రావాలి, లిప్స్ సాఫ్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ లిప్ బామ్ని డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎప్పుడైనా అప్లై చేయొచ్చండి, కాకపోతే మన వీలుని బట్టి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం నైట్ టైం అప్లై చేయండి, నైట్ టైం అప్లై చేస్తే మనకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ లిప్ బామ్ని నైట్ లిప్స్కి అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా డైలీ చేస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.